వేములకొండ గ్రామము ములుగొండ మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న ట్రాక్టర్ కూల్తబడి ఒక ఆంధ్ర వ్యక్తి వలస వచ్చినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా వేములకొండ గ్రామానికి 15 మందిని కొట్టన పెట్టుకున్నటువంటి సందర్భం ఇది మామూలు విషయం కాదు. జనాలను చూస్తూ ఉంటుంటే ఈ వేములకొండ గ్రామము శోక చంద్రంలో మునిగిపోయింది. అంటే వాస్తవానికి చెప్పాలంటే అసలు కనీసం కూడా నోటికి రాలేనటువంటి పరిస్థితి. ఉదాహరణ చెప్తా ఉన్నా, నిన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా నిన్న ఎమ్మటే ఆ పీనిగల ఏర్కాడికి తీసి అదే వేములకొండ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసినాం. అప్పుడే మైలశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఇమ్మీడియట్గా కూడా దళిత సంక్షేమ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, దళిత కుటుంబాలు ఇవాళ 8 మంది కుటుంబాలు చనిపోయిన ఇవాళ 600 మంది బీసీలు చనిపోయినా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఏ పథకంలో ఇవాళ కుంభకోణం కుంభకోణం లేదో ఒక్కసారి నిజంగా కూడా ఆలోచించుకోవాలి. ఒక విధంగా నిజంగా చెప్పాలంటే వాస్తవాన్ని కూడా ఈ 10 కుటుంబాలకు మా చెన్నన్న గారు మాలమహనాడు జాతీయ అధ్యక్షులు ఏ విధంగా పత్రికా విలేకరుల ముంగడ సగర్వంగా చెప్పిండో నేను కూడా అదే విధంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. దయచేసి అయ్యా తల్లిపోయిన మాటలు చెప్పే పరిస్థితి మా దగ్గర వద్దు. ఒకటే విషయం చెప్తా ఉన్నా, 2 లక్షలు 3 లక్షలు బేరం చేసే కూరగాయల బేరం కాదు. దయచేసి అయ్యా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డి కానీ మైలశేఖర్ రెడ్డి కానీ పూర్ణశే గౌడే కానీ ఈవెందుకు కేసీఆరే కానీ ఇవాళ కళ్ళు తెరిచి చూసి దయచేసి మా చిన్నన్న చెప్పినట్టుగా ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి, ఒక ఇంటికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించాలి, ఒక ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ప్రకటించాలి, వాళ్లకు ఉన్నటువంటి పిల్లలకు ఇవాళ ఉచిత విద్యను అందించాలని నేను నిజంగా కూడా అంటా ఉన్నా. వాస్తవానికి ఇవాళ వేములకొండ ఒక వాస్తవినిగా ఒక మాలమానాడు ఒక నాయకునిగా నేను చెప్తా ఉన్నా. అదే చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నది. కాబట్టి ఏంటంటే దయచేసి అయ్యా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి కూడా నువ్వు చూస్తూ ఉన్నావు, ఇప్పటికి మా అన్నయ్య చెప్పినట్టుగా మా చిన్నన్న గారు చెప్పినట్టుగా దయచేసి 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాలి, ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలి, వాళ్ళ పిల్లలకు ఉచిత చదువును అందించాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టియాలి. అప్పటిదాకా కూడా ఏదో కల్లిబేలు మాటలు చెప్పి నిన్న ఏదో అంబులెన్స్ నుంచి ఆలోచన ఏసీకి వచ్చి డీసీకి వచ్చిండు వాళ్ళ దగ్గర ఏదో లాఠీ తయారు చేసుకుని బయట పోయిన పరిస్థితి కాదు. మా చిన్నన్న గారి నాయకత్వంలో నిజంగా కూడా తెల్లంగా తెల్లవారు వాస్తవం చెప్పాలంటే ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అన్న గారు 4 గంటలకు వచ్చారు. ఆయన ఎమ్మటే లైవ్ లో తిరిగిన, ఆయన కారులో తిరిగిన ప్రతి ఒక్క కుటుంబానికి తీసుకోపోయినా. నేను వాస్తవానికి ఏంటంటే చిన్నన్న గారు చెప్పినట్టుగా మందకృష్ణ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళ బాధిత కుటుంబాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలని ఈ మాలమానవ తరపుగా నేను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.